భరద్వాజ గారు, సడన్గా చిరంజీవి గారు 10th సర్టిఫికేట్ అని దానిపైన డిస్కషన్ నడుస్తుంది. చిరంజీవి గారు ఎక్కడ పుట్టారు, ఆయన బర్త్ ప్లేస్ వేరే ప్లేస్ ఉందని, మొగల్తూర్ కాదని, రకరకాల చర్చలు నడుస్తున్నాయి. చిరంజీవి గారి బర్త్ ప్లేస్ పైన ఇంత డిస్కషన్ నడుస్తుంది ప్రజెంట్ ఈ టైంలో. అది కూడా ఆయన మళ్ళీ బయటకు వచ్చి క్లారిటీ ఇస్తే కానీ దగ్గరలా లేదు. అంటే పెనుగొండ, పెనుగొండ దాని మీద ఆయన అంటే వైరల్ అయింది ఆ ఫోటో. స్నాప్ తీసి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవును, పెనుగొండలో పుట్టాడు ఈయన, మొగల్తూర్ అని చెప్తున్నారు, చరిత్రని వక్ర మార్గంలో నడిపిస్తున్నారు, ఈ పద్ధతిలో మాట్లాడటం మొదలుపెట్టారు. టూ డేస్ ట్రోల్ అవుతుంది. అయితే పెనుగొండలో ఎందుకు పుట్టుంటాడు, పెనుగొండ అనే పేరు ఎందుకు వచ్చి ఉంటుంది అంటే, వీళ్ళ ఫాదర్ ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవాడు. ఆయన రకరకాల చోట్లకి ట్రాన్స్ఫర్లు అయ్యాడు. ఆ విషయం చాలా సందర్భాల్లో వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ ప్రపంచానికి చెప్పారు. ఈ చెప్పే క్రమంలోనే నెల్లూరులో మేము చాలా కాలం ఉన్నాం, అలాగే ఆయన ఏ ఊర్లో సతి దినోత్సవానికి వెళ్ళినా ఆ ఊరితో ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పుకునేవాడు. అవును, విజయవాడలో సతి దినోత్సవం జరిగితే విజయవాడతో తనకున్నటువంటి అనుబంధం గురించి చెప్పుకునేవాడు చిరంజీవి గారు. అవును, అలా నెల్లూరు, ఒంగోలు, ప్రతి ఊరు, బాపట్ల, బాపట్లతో నాకు చాలా అనుబంధం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకున్నాడు ఆ మధ్య. అవును, ఇలా ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాడు ఆయన. వాళ్ళ ఫాదర్ ఆయనతో పాటు ఈ కుటుంబం కూడా ట్రావెల్ అయింది. అంతే, అట్లా ఆయన 10th టైం అక్కడ ఉండుండొచ్చు, పెనుగొండ అని రాసి ఉండొచ్చు. అంత మాత్రం చేత అసలు ఇప్పుడు ఆయన బలాన చోట పుట్టాడు అనేది ఆయన స్వగ్రామం చెప్తారు. ఎవరైనా మా స్వగ్రామం ఇది అని చెప్తారు తప్ప నేను ఇక్కడ పుట్టాను అని చెప్పాల్సిన అవసరం ఏముంది? అది అసలు ఇష్యూనే కాదు. ఒకవేళ పెనుగొండలో పుట్టినా తప్పేం కాదు కదా, అది పెనుగొండలో పుట్టితే పుట్టి ఉండొచ్చు ఆయన. అవును, కాబట్టి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసే ప్రయత్నం ఇది. ఏదో విధంగా వార్తల్లో ఆ విషయాన్ని ప్రస్తావించాలి అన్న ధోరణిలో నడుస్తోంది తప్ప చిరంజీవి గారి చరిత్రకి సంబంధం లేని గొడవ అది. రెండోది, ఇప్పుడు అఫీషియల్గా ఆయన ఒక బయోగ్రఫీ రాయిస్తున్నాడు, ఆయన జీవిత చరిత్ర రాసే బాధ్యత అధికారికంగా ఆయనే ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి అప్పచెప్పాడు. ఆయన ఆ పనిలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన రాస్తున్నాడు. ఆ క్రమంలో ఆయన టైటిల్ సజెస్ట్ చేయండి, ఇలాంటి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఆయన ఫ్రెండ్ సర్కిల్ని అడుగుతున్నాడు ఆయన. కాబట్టి ఈ వివాదం ఆయన దృష్టికి కూడా వెళ్ళుంటుంది, ఆయన కూడా చూసుంటాడు. కానీ ఆయనకి చెప్పుంటాడు కదా, ఈయన చిరంజీవి గారు చెప్పుంటాడు, అంతే, అధికారికంగా బయటకు వస్తుంది. అంటే ఈ ఆత్మకథలు రాసుకోవడం అనేది వాళ్ళు చేయాలి, బయోగ్రఫీస్ రాయటం అనేది అక్కినే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి మొదలైంది సినిమా పరిశ్రమలో. మొదటిసారిగా ఆయన బయోగ్రఫీ ముళ్ళపూడి వెంకటరమణ గారు రాశాడు, కథానాయకుని కథ అనే పద్ధతిలో. ఆ తర్వాత కృష్ణకుమారి గారు ఒక బయోగ్రఫీ రాశారు నాగేశ్వరరావు గారి గురించి. తర్వాత ఆయనే చెప్పుకుని దాన్ని గ్రంథంగా కూడా వేశారు. ఇలా 3 సార్లు ఆయన బయోగ్రఫీ 3 రకాలుగా వచ్చింది. వాటి మధ్య కాంట్రవర్సీలు ఉన్నాయని కూడా చాలా గొడవ జరిగింది అప్పట్లో. ఒక ఎన్టీ రామారావు గారు మాత్రం బయోగ్రఫీ రాయించుకోవటం కానీ రాయటం కానీ అలాంటి పనులు ఏం చేయలేదు ఆయన. అందుకని లక్ష్మీ పార్వతి గారు ఎంటర్ అయ్యారు అక్కడ, నేను రాస్తాను అని. ఆ తర్వాత రకరకాల చరిత్రలు వచ్చినాయి ఆయనవి కూడా. చిరంజీవి గారి సినిమా ప్రయాణం గురించి పుస్తకం వచ్చింది, అలాగే ఆయన చేసిన క్యారెక్టర్ల మీద పుస్తకం వచ్చింది. తర్వాత ఆయనతో జర్నలిస్ట్గా తనకున్నటువంటి అనుభవాలు పసుపులేటి రామారావు గారు లాంటి వాళ్ళు పంచుకున్నారు. అంతవరకే అధికారికంగా చిరంజీవి జీవిత చరిత్ర అనేది ఇప్పుడు వీరేంద్రనాథ్ గారు ఆ పనిలో ఉన్నారు. రెండోది, చాలామంది జీవిత చరిత్రలో ఆయన ఈ మధ్య కంపేర్ చేయటం మనం చూసాం. ఆయన కామత్ హోటల్స్, ఆయన జీవిత చరిత్రను కూడా ఈయన ఇడ్లీ వడ ఆకాశం అనే పేరుతో రిలీజ్ చేశాడు, చాలా పెద్ద సక్సెస్ అయింది. ఈ ప్రాసెస్లో ఉన్నాడు ఆయన వీరేంద్రనాథ్ గారు. ఇంట్రెస్టింగ్గా ఒక మనిషి జీవిత చరిత్రని అంటే ఫిక్షన్ లాగా డ్రైవ్ చేయటం, చదివేవాళ్ళు ఎక్కడా కూడా డీవియేట్ కాకుండా చదవటం, ఆ టెక్నిక్ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చేతుల్లో పెడుతున్నారు ఈ బాధ్యతలన్నీ. ఆయన కూడా ఇప్పుడు విజయానికి 5 మెట్లు ఈ వరుస అయిపోయింది. ఇప్పుడు టోటల్గా ఆయన జీవిత చరిత్రల రచన మీద కేంద్రీకరించాడు దృష్టి. ఆ మధ్య మేధా చిరంజీవి మీద ఒక పుస్తకం రాశాడు ఆయన, చాలా పాపులర్ అయింది అది. ఈ ప్రాసెస్లోనే చిరంజీవి గారు ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్తే బాగుంటుంది అని ఆయనకు అప్పచెప్పాడు.
అది అధికారిక సమాచారంతో బయటకు వస్తుంది. అందులో ఈ పెనుగొండలో పుట్టాడా లేకపోతే మొగల్తూరులో పుట్టాడా ఈ వివాదానికి సంబంధించి ఒక ముగింపు అప్పుడు వస్తుంది. ఇప్పుడు చిరంజీవి గారు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి నేను బలం చోట పుట్టానని చెప్పక్కర్లేదు. కానీ ఇది అనవసరమైన రాద్ధాంతమే. ఆయన ఎక్కడైనా పుట్టుండొచ్చు, ఏవైనా ఎక్కడైనా చదివి ఉండొచ్చు. అంతిమంగా ఆయన కంట్రిబ్యూషన్ ఏమిటి కళారంగానికి, సినిమా రంగానికి ఆయన కంట్రిబ్యూషన్ ఏమిటి, సామాజిక రంగానికి ఆయన కంట్రిబ్యూషన్ ఏమిటి, ఇది క్రైటీరియా. వీటి గురించి మాట్లాడుకోవటం బెటర్. కానీ మిగిలిన విషయాలు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఉన్నాడు, ఏ ఇంట్లో ఉన్నాడు, ఆయన ఇంటి మీద కూడా ఒక వివాదం జరిగింది ఆ మధ్య. ఆయన రాజకీయ ప్రవేశం చేసినప్పుడు ఆ ఇల్లేదో చిన్న చాలా తక్కువ ఏమంటే ఒక 25,000 కోసం దాని ఏదో అమ్మేశారు. ఈ పద్ధతిలో ప్రచారం జరిగింది. అంటే ఆయన పుట్టిన ఇల్లు అనే పద్ధతిలో జనరల్గా పుట్టింట్లో ప్రసవం జరుగుతుంది. అక్కడ జరిగి ఉండొచ్చు, ఆ జరిగిన ఇల్లు అక్కడ పుట్టాడు ఆయన, ఆ ఇంట్లో పుట్టాడు, ఆ ఇల్లు అమ్మేశారు అని ప్రచారం. దానికి ఆయనే అధికారికంగా ఒక సమాధానం చెప్పాడు, క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చాడు. అంటే చాలా గ్యాప్ తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చాడు ఆయన. ఇలాంటి చిరంజీవి మీద ఉన్నటువంటి అనేక అనుమానాలు ఆయన ముందు పెట్టి ఆయన దగ్గర నుంచి ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం జరిగింది. అందులో ఆయన చెప్పుకున్నాడు అసలు అలాంటివన్నీ ఎందుకు వివాదాలు చేస్తున్నారు అని. లేనిపోని వివాదాలు క్రియేట్ చేస్తున్నారు నా చుట్టూ పనిగట్టుకుని అన్న పద్ధతిలో మాట్లాడాడు ఆయన. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో తప్పులుంటే మాట్లాడచ్చు, ఆయన తీసినటువంటి సినిమాల్లో లోపాలుంటే మాట్లాడచ్చు. లేదు ఆయన ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ పట్టుకుని వెళ్తే దాన్ని మార్చమనో లేకపోతే ఇంకేదో చేయమనో ఆయన గైడ్ చేసి అది ఫెయిల్ అయ్యి దాని మీద డిస్కషన్ పెట్టచ్చు, ఆయన నిర్ణయాల గురించి మాట్లాడచ్చు. అదే కానీ ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకోవటం అనవసరం. ఆయన ఎక్కడ పుట్టితే ఏముంది, ఆయన మొగల్తూరులో పుట్టాడా లేకపోతే పెనుగొండలో పుట్టాడా, ఒంగోలులో పుట్టాడా, నెల్లూరులో పుట్టాడా, ఇవన్నీ కాదు కదా. అది ఎలాగో అధికారికంగా ఆయన ప్రకటించుకుంటాడు. ఆ ప్రకటించడానికి కూడా టైం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆ మధ్య ఇలాగే ఘంటసాల గారి సర్టిఫికెట్ విజయనగరం మ్యూజిక్ కాలేజీ నుంచి పట్టుకొచ్చి పెట్టారు నెట్లో, దాని మీద చర్చ. ఇలా ప్రతిదీ ఇష్యూ చేసి దాని మీద ఒక చిన్న గందరగోళం క్రియేట్ చేయటం, ఒక బజ్ క్రియేట్ చేయటం, ఒక కాంట్రవర్సీ లాగా. అది కాంట్రవర్సీ కాదు కానీ అది విపరీతంగా ట్రాల్ అవుతుంది. ఆయన సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు దానిలో, ఆ సర్టిఫికెట్ ప్రకారం సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, దాంతో ప్రపంచానికి పనే ఉంది. ఆయన కంట్రిబ్యూషన్ ఏంటనేదిగా చూడాల్సింది. అవును, ఆయన ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారని కూడా ఎక్కడ చెప్పుకోలేదు. అవును, దాని గురించి అదేదో అది ఇలా రౌండ్ చేసి దాన్ని పెట్టి ఇది ఊరికనే ప్రచారం కోసం జరిగే గొడవే తప్ప ఎవరికి సంబంధం లేని వ్యవహారం. బయోగ్రఫీలో ఒక క్లారిటీ ఇస్తాడు అంతే, అప్పటి వరకు ఇలాంటివి చాలా వస్తాయి. ఈ బయోగ్రఫీ రాస్తున్నారు అనే విషయం తెలిసిన తర్వాతే ఇది బహుశా వచ్చి ఉంటుంది బయటకు వచ్చి ఉంటుంది. దీని మీద చర్చించే ఉత్సాహం ఉన్నవాళ్ళు కూడా వీరేంద్రనాథ్ గారి దృష్టికి వెళ్ళిందా లేదా అని తెలుసుకోవడం కోసం టీచింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టి ఉండొచ్చు కూడా. ఓకే, గుచ్చే ప్రమాదం. ఓకే, ఇవన్నీ గమనిస్తారు వాళ్ళు. ఇవన్నీ గమనించి అంటే ఇది నిజానికి ఆ బుక్ బయటకు రావడానికి ముందు ఒక బజ్ క్రియేట్ అవుతోంది అన్నట్టుగా మాత్రమే భావించాలి దీన్ని.